ఓకే ఫ్రెండ్స్, యూట్యూబ్ థంబ్నైల్ చూసే ఉంటారు, ఆ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్ ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తే వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే ప్లీజ్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సమయంలో క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల కూడా వీడియో చాలా మందికి రీచ్ అయిపోతుంది. ప్రీవ్యూ వీడియో చూడండి, ఏమైనా ఉంటే వీడియోలో మనసును తాకే జారే నాలో సగమాని. ప్రివ్యూ వీడియో చూసారు కదా ఏ విధంగా ఉందో, మీకైతే పక్కా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తేనే వీడియో అనేది అర్థమవుతుంది. నేనైతే కాపీరైట్ క్లెయిమ్ వల్ల మ్యూజిక్ సౌండ్ అనేది తక్కువబెట్టాను. మీరు ఒకవేళ ఫుల్ సౌండ్తో వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. నేను డైలీ ఎడిటింగ్ చేసే వీడియోస్ ఆ రెండింటిలో అప్లోడ్ చేస్తాను, ఆ రెండింటిలోకి వెళ్ళి ఫాలో అవ్వండి, అదేవిధంగా వీడియోస్ అయితే చూసేయండి. నేనైతే అలెక్ మిషన్ అప్ ఓపెన్ చేస్తున్నాను. నా ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింహమే క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే నేను చేసిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు ఫస్ట్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసినారు ప్లీజ్ ఒక లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అయిపోతుంది. వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ప్రెస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అంటుంది, క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ప్రెస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేసుకోండి. నేనైతే బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ అయితే ఇస్తాను, ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ మీద క్లిక్ చేయండి, తీరాస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి దీని మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్ యారో మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఈ విధంగా కరెక్ట్ అయితే ఒక మీకైతే సాంగ్ అయితే ఎక్కడ వరకు స్టేటస్ అయితే కావాలో అక్కడ వరకు అయితే ఈ విధంగా కరెక్ట్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. చూడండి అయితే ఏ విధంగా చేస్తున్నాను, ఈ విధంగా ఒక 30 సెకండ్స్ వరకు అన్నట్టు ఈ విధంగా చేసుకోండి. చూడండి ఒక 25 అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాతకి ఫస్ట్కి వచ్చేసండి, ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కోమా కీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా రైట్ సైడ్ కనేది స్క్రోల్ చేసుకోండి, ఈ విధంగా ఆ గ్రీన్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా చూడండి, కరెక్ట్ ఒక 5000 ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేసుకోండి. మీరైతే ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో వారి ఫోటో యాడ్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ ఎండ్కి వచ్చేసేయండి. ఎండ్కి వచ్చిన తర్వాతకి ఫోటో మీద క్లిక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ డాట్ డాట్స్ ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో కరెక్ట్ ఎండ్ వరకు వచ్చేస్తుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కిందికి అన్నట్టు విధంగా ట్రాక్ చేసుకోండి, ఈ విధంగా కిందికి వచ్చేస్తుంది అన్నమాట. ఫోటో మీద క్లిక్ చేయండి, లైట్గా జూమ్ అవుట్ చేయండి, ఈ విధంగా కరెక్ట్ అయితే చూడండి, ఈ విధంగా కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేసుకోండి. నేనైతే లిరికల్ వీడియో అనేది ఇస్తానన్నమాట, ఆ లిరికల్ వీడియో కూడా యాడ్ చేసుకోండి. చూడండి లిరికల్ మీద లిరికల్ వీడియో అయితే యాడ్ చేసుకోండి. కరెక్ట్ దీని మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్రోమా కీ అంటుంది, సేమ్ దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, దీన్ని ఏం చేస్తారంటే వైట్ మీద క్లిక్ చేసేయండి, బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి లిరికల్ మీద క్లిక్ చేసుకోండి, మోటార్స్లోకి వెళ్ళండి. దీని యొక్క సైజ్ అనేది కొంచెం తగ్గించుకోండి, ఈ విధంగా తగ్గించుకున్న తర్వాతకి మళ్ళీ ఈ విధంగా కరెక్ట్ అయితే ఫోటో మీకు లిరిక్స్ అయితే ఎక్కడ రావాలో అక్కడైతే కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఈ విధంగా ఒక నిమిషం ఈ విధంగా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేసుకోండి. నేనైతే మీకు ఒక పార్టికల్ వీడియో అనేది ఇస్తానన్నమాట, పార్టికల్ వీడియో కూడా యాడ్ చేసుకోండి. ఒక నిమిషం వీడియో మీద క్లిక్ చేసుకోండి, త్రీ లైన్స్ మీద వీడియో మీద క్లిక్ చేసుకోండి. త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కింద బ్లెండ్ మోడ్ ఉంటుంది, బ్లెండ్ మోడ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ లైట్ ఉంటుంది, లైట్ మీద క్లిక్ చేసి స్క్రీన్ చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఏ విధంగా వస్తుందో. ఒకవేళ మీకు అయితే కరెక్ట్ అయితే మీకు 25 సెకండ్స్ వరకు రావాలంటే మళ్ళీ సేమ్ దీని మీద క్లిక్ చేసేయండి. సేమ్ ఇక్కడ డబుల్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ డూప్లికేట్ లేయర్ ఉంటుంది, డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా కరెక్ట్ అయితే రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేసుకోండి, ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. చూడండి అయితే ఏ విధంగా చేస్తున్నాను చూడండి.
మీకు అయితే ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నిమిషం ఈ విధంగా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి ఒకవేళ ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఫోటో లిరికల్ మీద క్లిక్ చేసుకుని లెఫ్ట్ సైడ్ డాట్ డాట్స్ ఆప్షన్ ఉందిగా ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది కరెక్ట్ రైట్ సైడ్ కట్టిపోతుంది. ఫోటో మీద క్లిక్ చేసుకుని ఏదైనా చేసుకుని ఆ లిరికల్ పార్టికల్ మీడియం మీద క్లిక్ చేసుకుని ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో కరెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా వచ్చిందో. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో అనేది మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.